ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం కనబడుతోంది. అన్ని పక్షాల వాదనల తర్వాత మే 28న కవిత బెయిల్ విషయంలో బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ 2:30 అయితే తీర్పు ప్రకటించనున్నారు. సిబిఐ అవినీతి కేసుతో పాటుగా ఈడీ మనీ లాండరింగ్ కేసులో కూడా కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, దీన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరడం జరిగింది. అయితే ఈ వాదనను ఇప్పటి వరకు సిబిఐ ఈడీ వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఒక రకంగా ఈ వాదనలే గెలుస్తూ కూడా వచ్చిన నేపథ్యంలోనే కవితకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. బట్ ఈరోజు 2:30 మరి కవిత బెయిల్ మీద ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేష్ గారు, ఇవాళైనా కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టా లేనట్ట? లక్ష్మి గారు, అంటే మీరు అన్నట్టు బెయిల్ ఉన్నట్టంటే ఇప్పుడు కవిత గారికి ఉపశమనం అయితే దక్కే పరిస్థితి అయితే లేదని మనం భావించాలి. ఎందుకంటే రౌజ్ రెవెన్యూ కోర్టు, మళ్ళీ ఆ నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్లే వరకు కూడా కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. మీకు గతంలో కవిత గారు ఏంటంటే వాళ్ళ కుమారుడికి ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పుడుగా అయిపోయినాయి. ఇప్పుడే క్రిటికల్ ఇది, ఈ సందర్భంలోనే కనీసం తల్లిగా తన బాధ్యత నిర్వర్తించడానికి మీరు బెయిల్ మంజూరు చేయండి అంటూ కవిత గారు దాఖలు చేసుకున్న పిటిషన్ ని న్యాయమూర్తి అంటే కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు ఈడీ ఏంటంటే కేసు తుది దశలో ఉంది, అంటే క్రిటికల్ స్టేజ్ అన్నారు. తుది దశ అన్న క్రిటికల్ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి సందర్భంలో కవిత గారికి బెయిల్ ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, చాలా కీలకమైన కామెంట్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారికి మీకు ఉన్న దాని పరిచయాలు ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కవిత గారు చాలా కీలకమైన పర్సన్, అంటే ప్రభావితం చేసి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంత ముందే కొంతమందిని కూడా ప్రభావితం చేసినట్టే కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాబట్టి మీరు కవిత గారికి బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ చాలా గట్టిగా చేసిన నేపథ్యంలోనే ఆ రకంగా మనకి ఈ వాయిదా పడుతూ వచ్చిన దాని బెయిల్ అనేది ఇంతవరకు ఉపశమనం అనేది మీకు తెలుసు 15న అరెస్ట్ చేశారు, 16న అక్కడ తీసుకెళ్లారు. ముందు కస్టడీ అన్నారు, తర్వాత అక్కడ నుంచి తీహార్ జైలు తరలించారు, అప్పటి నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. అయితే ఇవాళ చెప్పే ఆర్గ్యుమెంట్స్ దాన్ని బట్టి ఏ స్టేజ్ లో ఉంటది ఏంటి అనే దాని మీద మనకి ఒకవైపు ఇప్పుడు మీకు లక్ష్మి గారు ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు మనకి రౌజ్ రెవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఈడీలో ఈడీ కేసు పరంగా రౌజ్ రెవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. వెంటనే ఈడీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళగానే అక్కడ స్టే ఇచ్చారు, కంటిన్యూ అవుతుంది. ఈలోపు సిబిఐ ఎంటర్ అయ్యి సిబిఐ వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. అందుకే ఇది కూడా అంతే, కవిత గారు కూడా అంతే, ఈడీ పోతే సిబిఐ, సిబిఐ పోతే ఈడీ. సో అందుకని అలా ఇంకా మనం నడుస్తూనే ఉంది. అది ఎన్ని రోజులు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది లక్ష్మి గారు. రైట్, అంటే మొత్తంగా ఒకటి సురేష్ గారు, ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి విద్యుత్ ఈ కేంద్రాల నిర్మాణం ఈ విషయంలో ఈ ఆయన వేసిన రిట్ పిటిషన్ని హైకోర్టు కొట్టేయడం ఒక రకంగా కేసీఆర్ గారికి షాక్ అయితే, ఇవాళ మళ్ళీ అటు ఢిల్లీ హైకోర్టులో కవిత విచారణ మరి బెయిల్ మీద మరి బెయిల్ ఉంటుందా లేదా అన్నది రావడం, ఒక రకంగా 10 పాటు ముఖ్యంగా తెలంగాణ తెచ్చింది మా కుటుంబమే నేనే అన్న కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు ఆ కుటుంబం ఎదుర్కొంటున్న కేసులు ముఖ్యంగా తెలంగాణ సమాజం నుంచి ఎలాంటి సానుభూతి కూడా పెద్దగా లభించకపోవడాన్ని అయితే ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పినట్టుగా సానుభూతి నిజంగా మీరు అన్నట్టుగా ఒక మన కేసీఆర్ గారు ఫ్యామిలీ ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్ అన్న కిందనే భావించాలి. ఎందుకంటే సానుభూతి ఎందుకు రావట్లేదంటే అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు అనే ఒక ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఈడీ కానీ వీళ్ళు సిబిఐ కానీ ఆ సౌత్ గ్రూప్ లో కవిత గారు చాలా కీలకం అనే విషయం అక్కడ చెప్తున్నారు. ఇక మీరు చెప్పినట్టు కేసీఆర్ గారి విషయానికి వస్తే కేసీఆర్ గారికి ఏమన్నారు, ముందు మీరు జ్యుడిషియల్ కమిషన్ ముందు అటెండ్ కాండి, జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరై మీ అభిప్రాయం చెప్పండి. అది అక్కడ కాకుండానే జస్టిస్ నరసింహారెడ్డి గారిని కూడా పార్టీ చేస్తూ మన కేసీఆర్ గారు పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే అక్కడ ఆయన అనేది ఏంటి, మనకి ఏదైతే జ్యుడిషియరీ ఒక రకంగా మీకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒక జ్యుడిషియరీ కింద
బావి కేసీఆర్ గారి వాదన, అది ఒక జ్యుడిషియల్ బాడీ కాబట్టి అలాంటి బాడీ నిర్ణయించిన దాన్ని మళ్ళీ కమిషన్ వేయటం అనేది, ఇంకొక జ్యుడిషియల్ కమిషన్ వేయటం అనేది అది హేతుబద్ధం కాదు, అది సరైనది కాదు అనే ప్రధాన కంటెన్షన్ తోటే ఆయన వెళ్ళారు. అందుకని అసలు నరసింహారెడ్డి గారు కూడా లేఖ రాశారు, ఏమని అసలు మీరు తీసుకోవడమే మీరు పొరపాటు, ఇప్పటికైనా మీరు వైదొలగండి, స్వచ్ఛందంగా వైదొలగండి అని చేశారు. కానీ ఆ జ్యుడిషియల్ కమిషన్ గా నాకు బాధ్యత ఉంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా నియమించింది కాబట్టి దానికి మళ్ళీ మీరు అటెండ్ కాండి అంటే హాజరు కాకుండా జూన్ 15 అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు నెలాఖరికి అన్నారు, అందుకని ఇప్పుడు 2 నెలలు ఎట్లా పొడిగించారు. కాబట్టి ఈలోపు అటెండ్ అయ్యి కావాల్సిన బాధ్యత ఉంది కావనే ఉద్దేశంతో అక్కడ కేసీఆర్ గారికి ఇక్కడ ఉపశమనం లభించలేదు. అక్కడ కవిత గారికి ఏమో మరి మీకు తెలుసు అరవింద్ కేజ్రీవాల్ గారి పరిస్థితి కూడా అదే, ఈడీ యాక్చువల్ గా ఇస్తే లక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా అంటే ఈ విషయంలో అటు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత పరిస్థితి కానీ అలాగే ఉంది. మధ్యాహ్నం 2:30 మరి ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ.